గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర రైతుల పట్ల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ఈ రోజు సోమవారం ఉదయం 9 గంటలకు దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ వద్ద ఎల్బీ నగర్ నియోజకవర్గ స్థాయి ధర్నా కార్యక్రమం ఉన్నది. కావున పార్టీ ప్రజాప్రతినిధులు, అన్ని డివిజన్ల సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతు సోదరులు ఈ ధర్నా కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ రైతులకు మన సంఘీభావం తెలియజేయవలసిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు మీ తూర్పాటి చిరంజీవి, తెరాస ప్రెసిడెంట్, నాగోల్ డివిజన్. తెలంగాణ తెలంగాణ రైతుల మెడ మీద కత్తి, ఇది ఏ రకమైన దేశభక్తి? తెలంగాణ రైతుల మెడ మీద కత్తి, ఇది ఏ రకమైన దేశభక్తి? దేశం కోసం, ధర్మం కోసం మా తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలి. దేశం కోసం, ధర్మం కోసం మా తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలి. పంజాబ్ రైతుల ధాన్యం కొంటారెందుకు? తెలంగాణ రైతుల ధాన్యం కొనరెందుకు? పంజాబ్ రైతుల ధాన్యం కొంటారెందుకు? తెలంగాణ రైతుల ధాన్యం తినరెందుకు? బీజేపీ పాలన బలిపీఠం మా తెలంగాణ రైతుల బతుకులలో ఆడపు చెలగాటం. కేంద్ర ప్రభుత్వం ఒట్లు కొనాలని మా పోరాటం. రైతుల తెలంగాణ బతుకులు ఆడపు మీ చెలగాటం. ఖబర్దార్ ఖబర్దార్ కేంద్ర సర్కార్ ఖబర్దార్ 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 కేంద్ర సర్కార్ ఖబర్దార్ 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 కేంద్ర సర్కార్ ఖబర్దార్. థ్యాంక్ యూ. ఇప్పుడు సీనియర్ నాయకులు మన తులసి సీనియర్ గారిని రెండు విషయాలు మాట్లాడవలసిన కోరుతున్నాం. అదేవిధంగా ఎమ్మెల్సీ మన ఏకం బాలస్వామి గారికి స్వాగతం పలుకుతున్నాం. ఈ తెలంగాణ రైతు పోరాటానికి ధర్నా కార్యక్రమాన్ని స్థానిక ఎంపీ నగర్ ఎమ్మెల్యే గారు అభివృద్ధికి పోరాటం చేస్తూ క్షమాపణ చెప్పి ఏడ్చే పరిస్థితికి వచ్చింది ఆ ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వం స్థానికంగా పదవి నాశించకుండా ప్రజాసంక్షేమ ధ్యేయంగా రైతు రాజు రైతు దేశానికి ఎన్నెనుక అని నీ మెడలు ఉంచుతానని చెప్పారు మోడీ గారికి. మీరు అక్కడ మోడీ నుంచి ఇక్కడ పోడీ దాకా, మోడీ అంటే బీజేపీ అధ్యక్షుడు, అక్కడ వరకు ప్రతి ఒక్కరికి ఒకటే హెచ్చరిక, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం, ఉద్యమ ప్రభుత్వం, ఇది ఉద్యమకారులతో పుట్టిన ప్రభుత్వం.